వంద కథల బంగారానికి అమరూజ్ తెలుగు టీవీ ఛానల్ స్వాగతం. ఈరోజు నాకు మంచి కథ చెప్పుకుందామా? కళలు. కళలు అందరూ కంటూ ఉంటారు కదండి, కళలు కంటే తప్పు కాదు. కానీ కళలు మనకి మించిన భారంగా ఉంటేనే ప్రమాదం. మంచి కళలు కనాలి, కళలను సాకారం చేసుకోవాలి కూడా. ఆ సందర్భంలో ఒక చక్కటి కథ, అంటే చక్కగా కథ అంటే నవ్వొచ్చే కథ అని చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఆ బిచ్చగాడి పని ఏంటంటే ఉదయం లేవటం, కాలు గుచ్చాలని తీర్చుకోవటం. ఆయన దగ్గర ఉన్న బొచ్చుంటుంది ఒక పాత్ర, వాళ్ళ ఇళ్ల ముందర వీళ్ళ ముందర అడుక్కోవటం, ఏదో తెచ్చుకున్నది అరుగు మీద పెట్టుకుని తినటం, పడుకోవటం. అంత మించి పనే ఉంటుంది. ఇక పడుకున్న దగ్గర నుంచి ఏవేవో కలరు. కళలకి ఏముంటుందండి, పరిమితి ఏముండదు కదా, ఏ కళ అయినా కానొచ్చు. అలా కళలు కంటూ పడుకోవటం, మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ భిక్షాటం, ఇది వాడి జీవితం. అంతకు మించి పెద్ద గొప్పగా సాగట్లేదు వాడి జీవితం పాపం. ఎందుకంటే ఈ రెండే వాడికి తెలుసు. అలా అదే ఆ సందర్భంలో ఒకసారి ఆ బిచ్చగాడు ఉదయాన్నే బయలుదేరాడు. ఆ ఇళ్ళు ఇళ్ళు తిరిగాడు, నాలుగు ముద్దలు తెచ్చాడు, ఒక అరుగు మీద పెట్టి కూర్చొని తింటున్నాడు. ఆ అరుగు ఎవరిదయ్యానంటే ఒక కుమ్మరాయింది, కుండలు తయారు చేసేట ఒక కుమ్మరాయింది. సరే, ఆ రోజుల్లో అరుగులు ఉండేవి పెట్టుకోవటానికి, అవి ఇవి ఈ రోజుల్లాగా కాదుగా. ఆ అరుగు మీద కూర్చున్నాడు, తిన్నాడు, ఏ పడుకున్నాడు. ఏ పడుకున్నప్పుడు ఇంకేముంది, పగటి కళలు, రకరకాల కళలు వస్తున్నాయి. ఆ కళల్లో ఎన్నెన్నో ఎన్నెన్నో సాధించినట్టు, ఎన్నెన్నో ఎన్నెన్నో పొందుతున్నట్లు. ఆ సందర్భంలో ఆ బిచ్చగాడు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించినట్టు, అది కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పెరిగినట్టు, ఆ వ్యాపారానికి సంబంధించి అనేక సంస్థలు ఇంకా పెరుగుతున్నటువంటి సంస్థలతో పాటు పెరిగినటువంటి ఆదాయాలు, ఆ ఊళ్ళోనే తనకు ఒక మంచి పేరు వచ్చినట్టు గొప్ప ధనవంతుడిగా, ఇలా సాగిపోతున్నాయి కళలు. కళలకు అడ్డం ఉండదు కదా, ప్రవాహం అది ఇట్లా సాగుతున్నాయి. ఆ కళలో భాగంగా ఆ ఊరి జమీందారు ఈయన గాని పిలిచి, అబ్బాయి నువ్వు చాలా గొప్పవాడివి, నా కూతురిచ్చి నీకు పెళ్లి చేస్తున్నాను, చేసుకుంటావా అని అడగటం, ఇతను ఒప్పుకోవటం ఇలా జరిగిపోయింది. ఆయన ఆనందంగా ఉన్నాడు, బోలే డబ్బు, అందమైన భార్య, వెండిపల్లెల్లో భోజనం, బోలేడు నౌకర్లు చాకర్లు, ఏ సాగిపోతుంది అంతే, సెన్సార్ లేదు దీనికి. ఒక రోజున ఈ బిచ్చగాడు, అంటే బిచ్చగాడు అనుకోడు ఇప్పుడు జమీందారు కదా, అన్నం తింటున్నాడు వెండిపల్లెల్లో, కూరలో ఉప్పు తక్కువైంది. భార్యని అడిగాడు, ఏమిటి కూరలో ఉప్పు తక్కువైంది, ఆ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయలేవా అని అన్నాడు. ఆవిడ మరి జమీందారు కూతురు కదా, ఏమొకరోజు చదువుకొని తెల్లేవా, ఇదంతా కళ్ళనండి అనగానే వెంటనే మన జమీందారు బిచ్చగాడి కోపం వచ్చింది. నన్ను అంత మాట్లాడతావా అని చెప్పి లాచి ఒక లెప్పగా కొట్టాడు. ఎవరిని, భార్యని. కొట్టడం కొట్టతుంటే ఆయన వీపు మీద టపటపటపటప కళదెబ్బలు పడ్డాయి. ఏమిట్రా, కళ్ళలో నేను కొట్టినట్టుంటే నా వీపుకి ఏదో తగులుతుంది అని చూస్తే ఏముంది, ఆ కళలో పెళ్ళాన్ని కొట్టినట్టుగా కాలు దగ్గర ఉన్న కొండలు పగలు కొట్టేటప్పటికీ ఆ లోపల ఉన్నటువంటి ఈ కుమ్మరాయన కర తీసుకొచ్చి రెండు పీకుడు పీకెట్ వీని అంతే కళతో కింద తీసింది. చూసారా, కళలు కనొచ్చు కానీ అది కళల వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఈ విధంగానే ఉంటుంది. అందుకని మంచి కళలు కదా మనం, కళల గంటల్లో అసలు రాజీలేదు. కాదే, కళలు సాకారం చేసుకోవాలి. కళలు మన యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయనుకోండి, సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అవునా? కథ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అమరూజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.